మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్. ఈరోజు మనము పిఎస్ఓఈ 143లో యూనిట్ నెంబర్ 6 నుంచి ఒక లెసన్ చెప్పుకుంటాం. ఈ బుక్ ఈ లెసన్స్ అన్ని కూడా ఎన్వైరన్మెంట్ సోషియాలజీలో ఉన్నాయన్నమాట. ఈరోజు మనం యూనిట్ నెంబర్ 6లో ఎకలాజికల్ మోడర్నైజేషన్ అని ఆ లెసన్ గురించి చెప్పుకుంటాం. ఇది మనం తెలుగులో ఎకలాజికల్ మోడర్నైజేషన్ అనేటట్లయితే పర్యావరణ ఆధునీకరణ అనే ప్రక్రియగా చెప్పుకుంటాం తెలుగులో. దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఈ తర్వాత ఈ పర్యావరణ ఆధునీకరణ అంటే ఏంటి, పర్యావరణ ఆధునీకరణపై ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళ అభిప్రాయాన్ని ఎలా వినిపించారు, తర్వాత ప్రపంచీకరణలో ఈ పర్యావరణ ఆధునీకరణ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ లెసన్ ద్వారా చెప్పుకుంటాం. ఈ ఎకలాజికల్ మోడర్నైజేషన్ అనే సిద్ధాంతాన్ని జోసెఫ్ హ్యూబర్ అండ్ ఆథర్ మోల్ అనే ఒక సిద్ధాంతవేత్తలు దీన్ని వెలిబుచ్చారనమాట. ఈ ఎకలాజికల్ మోడర్నైజేషన్ అనే దాని సిద్ధాంతాలని, పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతాలని జోసెఫ్ హ్యూబర్ అండ్ ఆథర్ మోల్ అనే సిద్ధాంతవేత్తలు తన వాళ్ళ అభిప్రాయాల ద్వారా వెలిబుచ్చారనే చెప్పుకోవాలి. ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనమాట. ఎకలాజికల్ మోడర్నైజేషన్, దీన్ని ఎకో రీకన్స్ట్రక్చరింగ్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఎకలాజికల్ మోడర్నైజేషన్ అంటే ఇంకొక పదంగా మనము ఎకో రీస్ట్రక్చరింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. పెరిగిన పర్యావరణ సంక్షోభం కారణంగా 1950లో ఇది పశ్చిమంలో ఉద్భవించింది. అంటే సిద్ధాంతాలన్నీ కూడా పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క హ్యూబర్ అండ్ ఫోర్ అనే మహాశయులు దీన్ని ఆవిష్కరించారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క సంక్షోభము ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి తోడుగా అభివృద్ధి చెందింది అనేది మనం చెప్పుకోవాలి. ఆర్థిక సంక్షోభము ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ పర్యావరణ పరిస్థితులు కూడా, మోడర్నైజేషన్ పరిస్థితులు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందినాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకని ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతాన్ని మనం ప్రవేశపెట్టామంటే, అంటే స్వాతంత్రం అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలలో కూడా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉండదన్నమాట. ఈ పారిశ్రామిక అభివృద్ధి జరిగిన ప్రక్రియలో పర్యావరణ కాలుష్యం కూడా అన్ని దేశాల్లో ఎక్కువ అవుతూ ఉండదన్నమాట. ఈ విధంగా అంటే ఈ పారిశ్రామికీకరణ పెరుగుతూ ఉన్నది, ఈ యొక్క పర్యావరణ క్షీణత కూడా పెరుగుతూ ఉన్నది. అంటే పర్యావరణ పరిరక్షణ అనేది తప్పనిసరిగా చేపట్టాలనే దృక్పథంతో ఈ యొక్క జోసెఫ్ హ్యూబర్ అండ్ ఆథర్ మోల్ అనే మహాశయులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చి పర్యావరణాన్ని తప్పనిసరిగా పరిరక్షించుకోవాలి. ఈ యొక్క ఆధునిక పర్యావరణ పరిరక్షణ కనుక లేకపోతే ముందు తరాల వాళ్ళకి మనం ఒక ప్రత్యేకమైన మనుగడని ఏర్పరచలేకపోతాము. ఈ విధంగా పారిశ్రామికీకరణ పెరగటం వలన, ఈ యొక్క కాలుష్యము పెరగటం వలన ఈ యొక్క సమాజం అనేక రుగ్మతలకి గురి అవుతూ ఉంటుంది. కాబట్టి మనం పర్యావరణ ఆధునీకరణ పరిస్థితుల్ని చేపట్టాలనే దృక్పథాన్ని ఈ హ్యూబర్ అండ్ మోర్ అనే మహాశయులు వాళ్ళ అభిప్రాయాల్లో మనకు వినిపించారనమాట. ఈ తర్వాత ఇక్కడ ఇది ఐరోపా అభివృద్ధి చెందిన పర్యావరణ ఉద్యమానికి ఇది ఒక ప్రతిస్పందనగా మనము తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది స్థిరమైన అభివృద్ధి యొక్క మెరుగైన పర్యావరణ పరిస్థితులను మనకి అనేక రకాలుగా, అంటే ఎలా ఉండాలి, పర్యావరణాన్ని ఎలా రక్షించుకుంటూ పోవాలి అనేది మనకు తెలుపుతూ ఉంటుంది. అంటే పారిశ్రామిక అభివృద్ధి కనుక జరగకపోయినట్లయితే ఏ దేశం కూడా ముందుకు వెళ్ళలేదు, అది మనకు తెలిసిన విషయమే. అందుకని పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న సమయంలోనే ఈ పర్యావరణ పరిరక్షణ పద్ధతులు కూడా స్వీకరించినట్లయితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, పారిశ్రామిక అభివృద్ధి వల్ల జరిగే కాలుష్య ప్రక్రియని మనం నివారించుతూ పోతుంటే సామాజిక వ్యవస్థ సుస్థిరంగా నిలకడగా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా పారిశ్రామికీకరణ ముందుకు వెళుతూ ఉంటుంది, పర్యావరణ పరిరక్షణ తగ్గుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సమాజము అస్తవ్యస్తంగా తయారవుతుంటుంది. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు అనేక విధాల అనేక మార్గాలలో మనము కాలుష్యానికి గురి అవుతూ ఉంటాం అనమాట. వెంటనే అంటే అటువంటి పారిశ్రామిక అభివృద్ధి జరిగే ప్రక్రియ పద్ధతుల్లోనే కాలుష్య నివారణ చర్యలు, నిమూలన చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సమాజం స్థిరత్వాన్ని, ఈ యొక్క ప్రజల యొక్క మనమని స్థిరంగా ఉండేటట్లు మనం ఏర్పరచవచ్చు అనే దృక్పథాన్ని ఈ యొక్క జోసెఫ్
యుగ అండ్ ఆధర్ మోర్ యొక్క అభిప్రాయాలుగా మనం గ్రహించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క పర్యావరణ సంరక్షణ మరింత పారిశ్రామికరణ ద్వారా మాత్రమే చేపట్టవచ్చు అనేది విశ్వసించారు ఈ యొక్క సిద్ధాంత కథలు. తర్వాత పర్యావరణ శాస్త్రము ఆధునీకరణ సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటము, తర్వాత కాలుష్య విడుదల చేయడానికి దారితీస్తున్న ప్రక్రియ పద్ధతులను అడ్డుకట్ట వేయడం అన్నమాట. దీని యొక్క ప్రముఖ లక్షణం ఏంటి? పర్యావరణ ఆధునీకరణ పరిస్థితుల్లో వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉండాలి. తర్వాత అటువంటి టైంలో కాలుష్యం విడుదల చేసే కాలుష్యమైన ఆ కాలుష్యాల కారణంగా విడుదలయ్యే అనేక రకాల పద్ధతుల్ని మనము అరికట్టడానికి పరిరక్షణ ఏర్పరచుకోవాలనే దృక్పథమే దీని యొక్క ప్రధాన లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత జోసెఫ్ హ్యూబర్ మరి అండ్ బోన్ యొక్క సహకారాన్ని కూడా ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు, అమలుపరచడానికి ప్రయత్నించారు. సమాజంలో అనేక రకాల సిద్ధాంతకర్తలు కూడా యొక్క హ్యూబర్ అండ్ బోన్ యొక్క సిద్ధాంతాన్ని ప్రభావితం చేశారు. అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని గౌరవించారు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళిన అవసరత్యతను కూడా మనకు సామాజిక పరంగా తెలియపరిచారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తిగా చెప్పుకుంటాం, ఈఎంటి అంట అన్నమాట. ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తి భావనను సమాంతరంగా ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ ప్రక్రియ కూడా సమాంతరంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుంటుంది. తదుపరి విభాగంలో ప్రపంచీకరణలో పర్యావరణము ఆధునీకరణ మరియు ప్రపంచీకరణ ద్వారా ఆ సవాళ్లను అంటే ఎటువంటి సవాళ్లను మనం స్వీకరించాలి అనే దృక్పథాన్ని కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలనే దృక్పథాన్ని హ్యూబర్ అనే మహాశైలి చెప్పారని చెప్పుకుంటాం. పర్యావరణ ఆధునీకరణ అంటే అసలు ఏంటి, దాని యొక్క భావన ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క హ్యూబర్ అండ్ మోర్ ఏ విధంగా చెప్పారనేది మనం తీసుకున్నట్లయితే, జోసెఫ్ హ్యూబర్ మరియు ఆర్థర్ మోర్ పర్యావరణ ఆధునీకరణ ఒక సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా ప్రతిపాదించారనమాట, ఒక సిద్ధాంత ప్రతిపాదన చేశారనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. దీనికి తొలి న్యాయవాది అంటే హ్యూబర్ మొదట ఒక న్యాయవాది అన్నమాట. ఆ తర్వాత అంటే న్యాయవాది కావటం వల్ల ఈ యొక్క పారిశ్రామికీకరణ పెరగటం వల్ల ఎటువంటి సామాజిక అవకతవకలు అంటే కాలుష్యపరంగా ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయి అనేది మనము ఇక్కడ గుర్తించవలసిన విధము. మార్కెట్ ఆధారిత పర్యావరణ సంరక్షణని తన ప్రాధాన్యత అనేది తన సిద్ధాంతంలో ఇనుమడింప చేశారు హ్యూబర్ అన్నమాట. తర్వాత ఈ యొక్క మరింత సమతుల్య అవగాహనగా భావించి పర్యావరణ ఆధునీకరణ అవసరమైన పెట్టుబడిదారి విధానము లేక పర్యావరణ సంస్కరణలు అడ్డంకిగా పెట్టుబడిదారుల విధానము చూడటం వంటి ఉచ్చును నివారించడం కోసము ఈ పునర్విమర్శన ద్వారా సహాయపడుతుందనే దృక్పథాన్ని ఏర్పరిచి ఉంటారు. అంటే పెట్టుబడిదారి వ్యవస్థ అంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క దృక్పథం ఏ విధంగా ఉంటుంది, మానసిక దృక్పథము విపరీతమైన లాభాలను ఆర్జించాలనే దృక్పథంతోనే ఉంటారు. అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలని ఆర్జించాలనే దృక్పథము పెట్టుబడిదారుల యొక్క వ్యవస్థ యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ పెట్టుబడిదారులు ఎక్కువ పెట్టుబడి పెట్టి పారిశ్రామిక అభివృద్ధులు చేస్తూ ఎక్కువ లాభాలన్నీ స్వీకరిస్తూ ఉంటారు అనమాట. ఇటువంటప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టడము ఎక్కువ పారిశ్రామికీకరణ చేయటం వల్ల అనేక రకాల కాలుష్య సమస్యలు మనకి ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. ఈ కాలుష్య సమస్యలను నివారించడానికి ఏం చేయాలి, ముందస్తుగానే అంటే పెట్టుబడి పెట్టి పారిశ్రామికీకరణ జరిగేటప్పుడే ఆ సమతుల్యతను పాటించినట్లయితే ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణకి ప్రముఖ లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే పారిశ్రామిక అభివృద్ధి చేసేటప్పుడే పర్యావరణ పరిరక్షణ పద్ధతులను కనుక మనం చేపట్టినట్లయితే సమాజ వ్యవస్థలో సామాజిక పద్ధతుల్లో సమాజంలో వ్యక్తి మనుగడను మనము కాపాడిన వాళ్ళు అవుతాం, సమాజాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క మార్క్సిస్టులు ఉదారవాదుల మధ్య కూడా ఈ యొక్క అంటే ఈ సిద్ధాంతాన్ని ఒక మధ్య మార్గంగా ఎన్నుకున్నారు. అంటే మార్క్సిస్ట్ పద్ధతుల ప్రకారం ఏంటి, పారిశ్రామికీకరణ జరిగితే ఆటోమేటిక్ గా కార్మిక వ్యవస్థ దెబ్బతింటది, కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారు అనే దృక్పథాన్ని మనకు తెలిసిన విషయమే. ఎన్నో లెసన్స్ లో కూడా మనం చెప్పుకుంటాం మార్క్సిస్ట్ వాదన అంటే పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందుతూ ఉన్నట్లయితే కార్మికులు వారి యొక్క వేతనాలు తగ్గించబడతాయి,
తర్వాత వాడి యొక్క విలువలను మనం కాపాడుకోలేము, తర్వాత వాడి సంక్షేమ పథకాలను మనం చూడలేము. అందుకని పారిశ్రామిక అభివృద్ధి అంత విపరీతంగా జరగడానికి వీల్లేదనేది మా కృష్ణుల యొక్క ఈ యొక్క నయా ఉదార వాళ్ళ యొక్క భావనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళు కూడా ఈ హ్యూబర్ అండ్ మోర్ యొక్క సిద్ధాంతాలని ఏకీభవించారు. అంటే ఏకీభవించడంతో పాటు కొన్ని కొన్ని సూచనలు కూడా చేశారనమాట. ఎందుకంటే పారిశ్రామిక అభివృద్ధి జరిగేటప్పుడు పర్యావరణ పరిరక్షణ కంపల్సరిగా మనం అరికట్టాలి. దానితో పాటు కార్మికాల యొక్క జీవన విధానం కూడా మెరుగుపడేటట్లుగా, వాళ్ళ వేతనాలు మెరుగుపడేటట్లుగా, జీవన విధానం మెరుగుపడేటట్లుగా ఉండాలనేది మార్క్సిస్టులు యొక్క నయా ఆ యొక్క మార్గం. అంటే ఈ యొక్క మార్క్సిస్టులు పెట్టుబడిదారులకి మధ్య ఉన్న సిద్ధాంతకర్తలు అయ్యి వాళ్ళు ఒక అనేక రకాల అభిప్రాయాల్ని వెలిగించారనమాట. మార్క్సిస్టులు నయా ఉదార వారి మధ్య ఈ యొక్క మధ్య మార్గాన్ని వీళ్ళు స్వీకరించి యొక్క పారిశ్రామికతో పాటు పర్యావరణ పరిరక్షణంగా ఆధునిక పర్యావరణ సిద్ధాంతాన్ని వీళ్ళు బలపరిచారనేది మనం తెలుసుకోవాల్సిన విషయమే. ఈ యొక్క ఈ సైద్ధాంతిక సూత్రీకరణ ఎలాగ పురోగమిస్తుందో మనము అభినందించవలసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రింద ఉపవిభాగాలను కూడా మనం చూడవచ్చు అనమాట. నిర్వచనము మన అంచనాల ప్రకారము ఈ యొక్క పర్యావరణ అధునీకరణ ఏ విధంగా ఉంటుందంటే ఆర్థర్ బోర్ ప్రకారము పర్యావరణ అధునీకరణ అనేది పర్యావరణ దృక్పథం యొక్క పెరుగుతున్న స్వాతంత్రము లేక స్వయం ప్రతిపత్తి మరియు ఉత్పత్తి మరియు వినియోగము ఆధారంగా పర్యావరణ హేతు పద్ధతి యొక్క ఆవిర్భావంగా నిర్వచించబడుతూ ఉన్నది అనమాట. ఇంకోసారి చెప్పుకుందామా, బోర్ యొక్క అభిప్రాయం ప్రకారము పర్యావరణ అధునీకరణ అనేది పర్యావరణ దృక్పథం యొక్క పెరుగుతున్న స్వాతంత్ర లేదా స్వయం ప్రతిపత్తి మరియు ఉత్పత్తి మరియు వినియోగము ఆధారంగా పర్యావరణ హేతు పద్ధతి యొక్క ఆవిర్భావంగా మనం తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పారనమాట. తర్వాత ఆర్థిక రంగంలో పర్యావరణ హేతు పద్ధతి యొక్క పెరుగుతున్న సమస్తీకరణ అనేది దీని యొక్క అర్థంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన అర్థాన్ని మనము గ్రహించినట్లయితే ఈ యొక్క పర్యావరణ భావం మనకి తెలుస్తుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే మళ్ళీ క్యాపిటలిజం అనేది మనకు తెలిసిన విషయమే. పర్యావరణ సామర్థ్యాలను క్యాపిటలిజము పర్యావరణ సామర్థ్యాలు లేదా మెరుగైన స్థిరమైన అభివృద్ధిగా మనం గుర్తించవలసిన విషయంగా మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ యొక్క పర్యావరణ స్థిరమైన మెరుగైన అభివృద్ధి అనేది తీసుకురావటానికి సాంకేతిక పాలసీని కలిగి ఉన్నదని చెప్తూ ఉంటాము. తీసుకురావటం సాంకేతిక పాలసీ యొక్క అభిప్రాయాలు మనం ఇందిట్లో మనం స్పష్టంగా చూడవచ్చు. మెరుగైన స్థిరమైన అభివృద్ధిలో చూడవచ్చు అనేది మనం చెప్పుకుంటాం. ఇది పారిశ్రామికీకరణ ప్రక్రియలో ఎకలాజికల్ స్విచ్ ఓవర్గా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క పద్ధతి అనేది పారిశ్రామికీకరణ ప్రక్రియల్లో ఎకలాజికల్ స్విచ్ ఓవర్గా ద్వారా జరుగుతుంది అనేది మనం గుర్తించవలసిన విషయము. ఇది పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే వినూత్న సాంకేతికత ద్వారా జీవనోపాధిని కూడా ఇది కాపాడుతున్నది. ఈ యొక్క ప్రక్రియ వినూత్న సాంకేతిక ప్రక్రియ పద్ధతుల ద్వారా జీవనోపాధి కార్మికుల యొక్క జీవనోపాధి వ్యక్తుల యొక్క జీవనోపాధిని కూడా ఇది మనకు కాపాడుతూ ఉంటుంది అనేది మనం గుర్తించవలసిన విషయము. తర్వాత ఉత్పత్తి ప్రక్రియలో ఆర్థిక వ్యవస్థ యొక్క పర్యావరణీకరణ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వ్యాపారం యొక్క పచ్చదనము లేదా లోపల నుంచి స్థిరత్వము అక్కడ పర్యావరణ ప్రభావము అంతర్గతంగా ఉంటుంది అనేది మనం గుర్తించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఉత్పాదకులు మరియు పర్యావరణ స్థిరత్వం నిర్వహించబడుతూ ఉంటాయనేది మనము ఈ యొక్క హ్యూబర్ యొక్క అభిప్రాయాల ప్రకారము మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎకనామైజింగ్ ఎకాలజీ అనేది భావన, దీని అర్థము ప్రకృతిపై ఆర్థిక విలువలు ఉంచటము, ఇది ఉత్పత్తి మరియు వినియోగం యొక్క జీవనోపాధిగా ఏర్పడుతుంది అనేది చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఎకాలజీ యొక్క భావన ఏంటి, దీని ప్రకృతిపై ఆర్థిక విలువలు ఉంచటము, ఇది ఉత్పత్తి యొక్క వినియోగం యొక్క జీవనోపాధిని ఏర్పరుస్తుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటున్నాం. అంటే భావన ప్రక్రియ యొక్క భావన ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అనేది చెప్పుకుంటున్నాము. ఇక్కడ పర్యావరణ అధునికపై జోసెఫ్ హ్యూబర్ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ విశదీకరించుకుంటూ ఉంటాం అన్నమాట. పారిశ్రామిక సమాజం యొక్క చారిత్రాత్మక దశ మరియు పారిశ్రామికవాదం యొక్క తాత్కాన్ని వివరిస్తూ
పర్యావరణ ధృవీకరణం అనేది పారిశ్రామిక సమాజ సిద్ధాంతానికి చెందినదిగా ఈ యొక్క హ్యూబర్ మనకు విస్తీకరించారన్నమాట. మరి ఇక్కడ హ్యూబర్ ప్రకారము పారిశ్రామిక పురోగతి, పారిశ్రామిక సమాజ నిర్మాణము, పారిశ్రామిక మార్పిడి అనేది ప్రముఖ పద్ధతులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. హ్యూబర్ యొక్క అభిప్రాయం ప్రకారము ఈ యొక్క పర్యావరణ ధృవీకరణలో మూడు రకాల పద్ధతులు మనం ఇక్కడ చెప్పుకోవాలి. పారిశ్రామిక పురోగతి అంటే పారిశ్రామిక పురోగతిలో మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము, జనాభా పెరిగిపోతూ ఉంటుంది. తప్పనిసరిగా పారిశ్రామిక పురోగతి ద్వారానే ఆర్థికంగా ఆ యొక్క దేశము నిలదొక్కుంటుంది అనే దృక్పథాన్ని ఈ యొక్క పారిశ్రామిక పురోగతి ద్వారా మనం గుర్తించగలుగుతూ ఉంటాము. తర్వాత పారిశ్రామిక సామాజిక నిర్మాణం అంటే ఆర్థిక అభివృద్ధి జరగందే సమాజం అభివృద్ధి జరగదనేది మనకు తెలిసిన విషయమే. అందుకని తప్పనిసరిగా పారిశ్రామిక ఉత్పత్తులని, పారిశ్రామికీకరణ ప్రక్రియను మనము నిర్మాణం చేయాలి. దానివల్ల ఏంటి, ప్రజలకు కావలసిన అన్ని రకాల వస్తువులను మనము అందించడానికి వీలవుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క మళ్ళీ పర్యావరణ మార్పిడి, ఇక్కడ ఆధునిక పర్యావరణ అధునీకరణ మనం చెప్పవలసింది ఏంటి, గుర్తుంచుకోవాల్సిన విషయము పర్యావరణ మార్పిడి. సామాజికంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా పర్యావరణ మార్పిడి కూడా సంభవించాలి. అంటే పరిరక్షణ పద్ధతులు మనం తప్పనిసరిగా ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ప్రముఖ వ్యక్తులు కానీ పారిశ్రామిక పెట్టుబడిదారులు కానీ స్వీకరించాలి. అట్లా స్వీకరించినప్పుడు ఈ పర్యావరణ మార్పు అనేది సమతుల్యంగా జరుగుతుంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆవిరి యంత్రము మొదటి దశలో అనుసరించబడి ఉంటే ఇక్కడ సాంకేతికత మూడవ దశలో అనుబంధించబడి ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ప్రక్రియ పద్ధతిలో పారిశ్రామిక వ్యవస్థ, లైఫ్ వరల్డ్ నేచర్ ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇక్కడ వలస రాజ్యాలు చేయబడిన తర్వాత ఈ యొక్క హ్యూబర్ యొక్క అభిప్రాయం ప్రకారము నిర్మాణ రూపకల్పనలోని ఈ లోపాన్ని పర్యావరణ అధునీకరణలో అధిగమించవచ్చు అని చెప్తున్నారన్నమాట. నిర్మాణ రూపకల్పనలో ఉన్న లోపాలని ఈ పర్యావరణ అధునీకరణ ద్వారా మనం అధిగమించి ముందుకు వెళ్ళవచ్చు. దీనివల్ల సామాజికాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి మనకు వీలవుతూ ఉంటుంది అనేది హ్యూబర్ యొక్క అభిప్రాయంగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. పర్యావరణ అధునీకరణ హ్యూబర్ యొక్క అభిప్రాయాలు ఆ విధంగా ఉంటే మోల్ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటామన్నమాట. మోల్ పర్యావరణ అధునీకరణను మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనం చూస్తూ ఉంటామనేది చెప్పారు. ఇక్కడ మోల్ యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటి, పర్యావరణ అధునీకరణ అంటే ఇక్కడ మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణగా మోల్ ఇది ఏర్పరిచారు అన్నమాట. తర్వాత ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనం దీన్ని చూస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటి, మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ పద్ధతులు అనేవి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనేది మోల్ మహాశయుడు చెప్పాడు. ఆర్థిక మార్కెటింగ్ మధ్య పరస్పర చర్య యొక్క ఫలితం అని దీనికి చెప్పారన్నమాట. పౌరుడు వినియోగదారుడు అంటే పౌరుడు వినియోగదారుడు రెండు ఒకే రకమైన రూపకల్పన కదా. మరియు రాజకీయ సంస్థలు మరొక వైపు, మరొక మాటలో చెప్పాలంటే పర్యావరణ అధునీకరణ అనేది ఆర్థిక రంగంలో పర్యావరణ ఆసక్తి మరియు ఆందోళన యొక్క సమస్తీకరణగా మనం చెప్పుకోవచ్చు. మోల్ యొక్క అభిప్రాయం ప్రకారం పర్యావరణ అధునీకరణ అనేది ఆర్థిక రంగంలో పర్యావరణ ఆసక్తి మరియు ఆందోళన యొక్క సమస్తీకరణగా మనం చెప్పుకోవాలనే దృక్పథాన్ని మోరు పర్యావరణ అధునీకరణ ప్రక్రియలో మనకు వివరించారనేది తెలుసుకోవాల్సిన విషయము. ఇక్కడ మరొక అంశము ప్రపంచీకరణ ఆవిర్భావము. ప్రపంచ మూలధనం యొక్క స్వేచ్ఛా ప్రవాహము రాష్ట్ర సంస్థలు బలహీనపరుస్తూ ఉంటుంది అన్నమాట. పర్యావరణ సంస్కరణ ఇది అంతర్భాగంగా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క జాతీయ స్థాయిలో పర్యావరణ క్షీణతకు వ్యతిరేకంగా పోరాటాలలో రాష్ట్రము అనివార్యంగా ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క నియో మార్కిస్ట్ పండితుల ప్రకారము ఈ తనిఖీ చేయని ప్రపంచ పెట్టుబడిదారి విధానము అంతిమంగా ఉత్పత్తి మరియు వినియోగం యొక్క జీవనోపాధిని నాశనం చేస్తుంది అనే దృక్పథాన్ని ఈ యొక్క మార్కిస్ట్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం ప్రకారము మనం తెలుసుకోవాలన్నమాట. ప్రపంచీకరణ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలని ఇది నాశనం చేస్తుంది అనే దృక్పథాన్ని మార్కిస్ట్ యొక్క నియో మార్కిస్టులు తన అభిప్రాయం ద్వారా వినిపించారనేది చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఉత్పత్తి మరియు వినియోగం యొక్క దృక్పథాన్ని ఇది నాశనం చేయటం వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ
అది అని మనం పెట్టుబడి పిలుస్తూ ఉంటాం. ఈ వ్యవస్థను ఈ విధంగా అంటే ఉత్పత్తి మరియు వినియోగం యొక్క దృక్పథాన్ని నాశనం చేయటం వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థగా మనం పిలుస్తూ ఉంటాం అనేది ఇక్కడ చెప్పుకోవాలి. ఇది అంతిమం కాకుండా ఉత్పత్తి యొక్క వినియోగం యొక్క జీవనోపాధిని నాశనం చేస్తూ ఉంటుంది అనేది మనం గుర్తించవలసిన విషయం అన్నమాట. పర్యావరణ ఆధునికంలో పునర్విమర్శలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మోర్ మరియు పర్యావరణ ఆధునికీకరణ యొక్క సిద్ధాంతం యొక్క పునర్విమర్శని అందించారు అన్నమాట. వారు పర్యావరణము మరియు పర్యావరణ సామాజిక శాస్త్రంపై 1970 యొక్క చివర మరియు 1980 ప్రాంతాల్లో నియో మార్కిస్టు మరియు కౌంటర్ ప్రొడక్టివిటీ ఆలోచన పనులు మరియు నేతృత్వంలో ఆధిపత్య పాఠశాలలకు ఆధిపత్య ప్రతిస్పందనను చూస్తూ ఉన్నామనే దృక్పథాన్ని వెలిగించారు. ఇక్కడ మళ్ళీ ఈ యొక్క ఆర్థిక మార్కెట్టు మరియు పరిశ్రమల వంటి ఆధునిక సమాజంలో ప్రధాన సమస్యలను గుర్తించడం ద్వారా దాన్ని పర్యావరణ యొక్క క్షీణత కావచ్చు అనే దృక్పథాన్ని మోర్ వెలిగించారు అన్నమాట. తర్వాత రాష్ట్ర నియంత్రణ మరియు అమలుకు స్థాన భ్రంశం చేశాయనే దృక్పథాన్ని కూడా మోర్ తన యొక్క సిద్ధాంతపరమైన అభిప్రాయాల్ని వెలిగించారు. ఇక్కడ నేడు పెట్టుబడిదార విధానం అనేది తీవ్రమైన పర్యావరణ సంస్కరణకు అవసరమైన లేదా అడ్డంకిగా కనిపించడం లేదనే దృక్పథాన్ని కూడా మనము ఆ యొక్క మోర్ మహాశయుడు తన సిద్ధాంతపరమైన వ్యాసాలలో తన యొక్క అభిప్రాయాన్ని వెలిగిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ నియో మార్క్సిస్టులు ఆధునికీకరణ సిద్ధాంతకర్తలు ప్రత్యర్థులుగా దాన్ని భావించారు అనే దృక్పథాన్ని మనం గుర్తించవలసిన విషయం. పర్యావరణ హేతు పద్ధతి యొక్క ఆలోచన అధికారము రాజకీయము మరియు పెద్ద డబ్బు గురించి అదే విధంగా పర్యావరణ ఆధునికీకరణ సిద్ధాంతకర్తలు బలమైన సామాజిక నిర్మాణవాదులను తిరస్కరిస్తూ ఉన్నారనేది మనం గుర్తించవలసిన విషయము. ఎందుకంటే పర్యావరణ సమస్యలకు నిజమైన ఉనికి లేదని వారు విశ్వసిస్తూ ఉండేవారన్నమాట. తర్వాత నియో మార్క్సిస్టులు మరియు పర్యావరణ ఆధునిక సిద్ధాంతకర్తల మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ మోలాండ్ మరియు నియో మార్క్సిస్టుల మాదిరిగా కాకుండా బాధ్యత గల పెట్టుబడిదారు విధానము మరియు మార్కెట్ యొక్క ప్రాధాన్యత తమ విశ్వాసాన్ని కొనసాగించడంపై మనము వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని స్థిరీకరించాలనే దృక్పథాన్ని మనం గౌరవించాలన్నమాట. ఇప్పుడు ఉపయోగిస్తున్న ఒక పేరు మోసిన కాలుష్య కారకము ద్వారా కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ఏ విధంగా చేయాలనే దృక్పథాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక సాల్వెంట్ ఫోయిస్ మన ఒక సిద్ధాంతకర్త ఈ ఏ విధంగా చెప్పారు అన్నట్లయితే ఐటీకి విజయవంతమైన పర్యావరణ శాస్త్రానికి మెరుగుపరుస్తుందనే ఉదాహరణలు కూడా వెలిగించారనే దృక్పథాన్ని మనము ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా పర్యావరణ ఆధునీకరణ పద్ధతుల్లో ఈ యొక్క అనేక రకాల నియో మార్క్సిస్టులు తర్వాత హ్యూబర్ అండ్ మోర్ సిద్ధాంతకర్తలు అనేక రకాల అభిప్రాయాలను వెలిగించి దాని యొక్క సిద్ధాంత పద్ధతులు ఏ విధంగా ఉండాలనే దృక్పథాన్ని మనం ఈ లెసన్ ద్వారా పర్యావరణ ఆధునీకరణ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఉత్పత్తి ఎందుకంటే ప్రకృతిలో పరిమితమైన పెద్ద మార్పుల కంటే గణనీయమైన మార్పులు చేయవచ్చునని వారు విశ్వసించారు కనుక ఈ విధమైన పద్ధతులు ఏర్పరచుకోవాలనే దృక్పథాన్ని చెప్పారన్నమాట. ఉత్పత్తి యొక్క ఆర్థిక సంబంధాలలో సమూలమైన మార్పు తప్పనిసరిగా పర్యావరణ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు అనే దృక్పథాన్ని కూడా వీటి తమ అభిప్రాయంలో వెలిగించారన్నమాట. మళ్ళీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెరుగుతున్న మార్పు కోసము మనము ముందుకు వెళుతూ ఉంటాం అన్నమాట. ఒక విధంగా ఇది పర్యావరణ ప్రమాణాలతో పాటు పెట్టుబడిదారి ఉత్పత్తి రూపాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది అనేది మనం గుర్తించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ ఉత్పత్తి మరియు వినియోగం యొక్క సంస్థ మరియు రూపకల్పనలో ముఖ్యమైన పాత్రను కూడా ఇది కొనసాగిస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇందులో గ్రహించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతకర్తలు ఉత్పత్తి మరియు వినియోగంలో మార్పుల విశ్లేషణ మరియు పర్యావరణ మెరుగుదల కోసము ఆశించిన పథకము మధ్య సన్నిహిత సంబంధాన్ని చూపుతూ ఉంటారు. అనేక దృక్పథాల్లో అనేక మార్గాల్లో ఒక సన్నిహిత దృక్పథం అనేది మనం గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఉత్పత్తి సిద్ధాంతం యొక్క ట్రెడ్మిల్లో దాని విధ్వంస స్వభావం యొక్క విశ్లేషణ ప్రతిఘటనతో సరిపోలేదు. ఇది అంటే సరిపోవచ్చు అంటే కాంబినేషన్ గా మనకు కుదరలేదనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. దాని ప్రతిపాదకులు సూచించిన ఊహ్యాలు వాస్తవానికి మోర్ పర్యావరణ మెరుగుదలకు సంబంధించిన నియో మార్క్సిస్టుల సృష్టికు అత్యంత ఆదర్శ భావంగా
గుర్తించారు అనమాట ఈ యొక్క ప్రక్రియ పద్ధతిని. తర్వాత మోల్ యొక్క సిద్ధాంతం ప్రకారము పర్యావరణ అధునీకరణ సిద్ధాంతము మరియు ఉత్పత్తి సిద్ధాంతం యొక్క ట్రెడ్మిల్ యొక్క పండితుల పర్యావరణ మెరుగుదలకు సంబంధించి ప్రధాన వ్యత్యాసాన్ని కలిగి ఉండటాన్ని ఒక కారణంగా అధ్యయన వస్తువులో సంబంధం కలిగి ఉండవచ్చునని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అనమాట. ఇక్కడ పర్యావరణ అధునీకరణ సిద్ధాంతకర్తలు వ్యవహరిస్తున్నారని మోల్ గమనించారు. స్థానిక మరియు జాతీయ స్వభావము కలిగి నీటి కాలుష్యము మన వ్యర్థాలు మొదలైన సాంప్రదాయ పర్యావరణ సమస్యలతో అనేక రకాల పర్యావరణ క్షీణతలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ట్రెడ్మిల్ పండితులు వాతావరణ మార్పులు ఓజోన్ పొర క్షీణత యొక్క మొదలైన అధికమైన ప్రమాదకర పర్యావరణ సమస్యలతో వ్యవహరిస్తారనేది మనం గుర్తించవలసిన విషయమే. ఇది ప్రాంతీయ మరియు ప్రపంచ స్వభావాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పర్యావరణ అధునీకరణపై అనేక దృక్కోణాలను కూడా మనము అనేక విధాలు మనం గమనించవలసిన విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎలా అంటే అవి ఇక్కడ పర్యావరణ అధునీకరణపై విభిన్న దృక్కోణాలు అనేక రకంగా ఉన్నాయన్నమాట. పర్యావరణ అధునీకరణపై బట్టెల్ మనకి నాలుగు రకాల అభిప్రాయాన్ని అందించారు. క్రింది ఉపయోగాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ అధునీకరణ ఎందుకు ప్రచారణ పొందిందో దీనివల్ల మనము పరిశీలించగలుగుతూ ఉంటామన్నమాట. బట్టెలు చెదుకొన్ని కారణాలు వివిధ పరిస్థితులు ప్రతిస్పందనగా ఉన్నాయి. అతను కూడా మనకి వినిశ్చితంగా చూపించారనే దృక్పథాన్ని మనము ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ పర్యావరణ అధునీకరణ పొందుపరిచిన మరియు వాస్తవానికి యొక్క డిస్టమేటింగ్ భావన ఈ యొక్క బట్టెల్ కనుగొన్నారనేది మనం ఇక్కడ గుర్తించవలసిన విషయము. పర్యావరణ అధునీకరణపై బట్టెల్ నాలుగు అభిప్రాయాలని మనకి నిర్మించారు. అవి ఏంటో అని మనం కూలంకషంగా ఇప్పుడు తెలుసుకున్నాము అనమాట. బట్టెల్ పర్యావరణ అధునీకరణపై నాలుగు అభిప్రాయాలని ఎత్తి చూపారనమాట. పర్యావరణ అధునీకరణపై మొదటి అభిప్రాయము ఆబ్జెక్టివిజం అని చెప్పారనమాట. ఇక్కడ ఆబ్జెక్టివిజం అంటే ఏంటి? ఉత్తర అమెరికా మరియు బ్రిటన్ నుంచి ఆర్థర్ మోర్ మరియు జనరల్ స్పార్ అత్యాధునిక సహకారము అందించారు. అత్యధికంగా సహకారాన్ని మనకి అందించారని తెలుసుకుందాం. ఇతను జోసెఫ్ హ్యూబర్ మరియు జాకిన్ జర్మనీ యొక్క నెదర్లాండ్కి చెందిన వారు అందించిన అభిప్రాయాలతో వీళ్ళు దాన్ని అంగీకరించారు. రెండవ అభిప్రాయం బట్టలు అందించిన ఇది నిర్మాణాత్మకత, అంటే ఇక్కడ స్టాండర్డైజేషన్ అంటే నిర్మాణాత్మకతగా ఉండాలనే దృక్పథాన్ని అందించారు. ఈ దృక్పథము పర్యావరణం యొక్క అధునీకరణ అభివృద్ధి చెందిన దేశాలలో పర్యావరణ విధానం యొక్క ఆధిపత్య ప్రసంగం ద్వారా మనం చూడగలుగుతూ ఉంటామన్నమాట. పర్యావరణ అధునీకరణ మూలధనము సాంకేతికత మరియు వినియోగదారుల సంస్కృతి యొక్క పాత్రలను మరుగుపడేలాగా చేయటం వల్ల పర్యావరణ సంస్కరణ ప్రేరణ పలుచుగా అంటే పరచబడ్డాయి అనేది మన యొక్క బట్టల యొక్క అభిప్రాయం ప్రకారము తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ కారణంగా హేగర్ యొక్క ఆలోచన పర్యావరణ అధునీకరణ ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మూడవ అభిప్రాయం ఏంటంటే పర్యావరణ నిర్వహణ, అంటే నిర్వహణ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క పర్యావరణ నిర్వహణ అనేది ప్రముఖ పాత్ర వహించాలనేది బట్టెల్ తన అభిప్రాయంలో మూడవ అభిప్రాయంలో చెప్పారు. ఇది పర్యావరణ జీవావరణ శాస్త్రము మరియు ప్రైవేట్ రంగంలో పర్యావరణ పునర్నిర్మాణంలో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేది బట్టెల్ సిద్ధాంతకర్త మనకు తెలియపరిచారు. వ్యర్థాల రీసైక్లింగ్ చేయటము ఒక ఉదాహరణగా మనకు చెప్పారన్నమాట. ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు కాలుష్యము మన వ్యర్థాలను తగ్గిస్తుంది అనే దృక్పథాన్ని ఈ పర్యావరణ నిర్వహణ పద్ధతుల వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం అనేది బట్టెల్ ఉద్భవించారన్నమాట. ఇక్కడ నాలుగవ అభిప్రాయం ప్రకారము పర్యావరణ విధానం ఆవిష్కరణతో ముడిపడి ఉంటుంది. ఈ యొక్క నాలుగవ విధానంలో ఏం చెప్పారంటే బట్టెల్ పర్యావరణ విధానం ఆవిష్కరణతో ఈ యొక్క పద్ధతులు సామర్థ్యత ఈ యొక్క రక్షణ అనేది ముడిపడి ఉంటాయనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకున్నాము. ఈ విధమైన పద్ధతులన్నీ కూడా ఈ నాలుగు పద్ధతుల ద్వారా పర్యావరణ అధునీకరణ ప్రక్రియ ఏ విధంగా ఉండాలనేది బట్టెల్ అనే సిద్ధాంతకర్త మనకు వెలిగించారు. పర్యావరణ అధునీకరణ ఎందుకు ప్రజాదరణ పొందింది? ఇది ఎంతో ప్రజాదరణ పొందింది అన్నమాట అన్ని దేశాల్లో కూడా. దీన్ని అందరూ కూడా స్వాగతించారు. ఈ
పర్యావరణ ధ్రువీకరణ ప్రక్రియని స్వాగతించారనేది మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. బట్టల్ ప్రకారము పర్యావరణ ఆధునీకరణ ప్రజాదరణ అనేది సిద్ధాంత స్పష్టత కంటే విభిన్న పరిస్థితులకు దాని ప్రభావవంతమైన ప్రతిస్పందనతో సంబంధం కలిగి ఉన్నదనేది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రతిస్పందన అంటే సామాజిక ప్రతిస్పందన వల్ల ఇది పర్యావరణ ఆధునీకరణ అనేది ముందుకు వెళుతుంది అనే దృక్పథాన్ని బట్టల్ మహాశయుడి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత పర్యావరణ ఆధునీకరణ అనేది 1980లో ఉత్తర ఐరోపాలో తీవ్రమైన పర్యావరణ ఉద్యమానికి ప్రతిస్పందనగా మనం భావించవలసిన విషయం అన్నమాట. ఈ యొక్క ఇది ప్రపంచీకరణ పర్యావరణ క్షీణత దారితీస్తుందని, రెండవది సుస్థిరత మరియు స్థిరమైన అభివృద్ధికి స్వంత పరిమితి కలిగి ఉన్నాయని మనం గ్రహించవలసిన విషయంగా తెలుసుకోవాలన్నమాట. తర్వాత గ్రామీణ ప్రాంతంలోని ప్రాథమిక పునరుద్ధరణ రంగాలపై ఎక్కువగా ఆధారపడే గ్లోబల్ స్థిరత్వం అనే భావన మరింతగా దీనికి వర్తిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. దీనికి విరుద్ధంగా ఇక్కడ సెక్రటరీ నాన్ రెన్యువల్ రంగాలపై ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది అన్నమాట. ఈ బుటెల్ మరియు మాటలో చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ ఆధునీకరణ స్థిరత్వానికి ప్రత్యామంగా ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ అనేది అది మనం ప్రవేశపెట్టామనేది తెలుసుకోవాలి. మూడవ పద్ధతి ఏంటంటే పర్యావరణ ఆధునీకరణ ఉత్తర అమెరికా పర్యావరణ సామాజిక శాస్త్రంలో పక్షపాతము మరియు నిరాశక ప్రతిస్పందనగా కూడా పరిగణించబడింది అన్నమాట. ఆ టైంలో ఇది పర్యావరణ అంతరాయాన్ని ఎక్కువగా సిద్ధాంతరించడానికి ప్రయత్నించింది అనమాట. సిద్ధాంతరీకరించడానికి ప్రయత్నాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి పరిస్థితుల్లో పర్యావరణ ఆధునీకరణ ఒక కొత్త దృక్పథాన్ని మళ్ళీ పర్యావరణ మెరుగుదల ఆశగా మనకి అందించడం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఎంబెడెడ్ స్వయం ప్రత్యక్ష పర్యావరణం ఎలా ఉన్నది అనేది మనం ఇక్కడ చూడాలి. ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తిగా పర్యావరణ పద్ధతులనేవి ఒక ప్రముఖ పాత్రని ఈ యొక్క మనకి పర్యావరణ ధృవీకరణలో ఒక వినూత్నమైన ప్రక్రియా పద్ధతులుగా మనం చెప్పుకోవాలన్నమాట. ఈ సిద్ధాంతం సమాంతరంగా ఉందని బట్టల్ వాదించారు. పర్యావరణ ధృవీకరణ ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తికి సమానాంతరంగా ఉన్నదనేది ఎటువంటి నష్టాన్ని చేయదని, ఇది కార్ల పొలాని యొక్క డిసెంబెడ్ అనే భావన నుంచి ఉద్భవించిందనేది బుటెల్ మహాశయుడు మనకి తెలియపరిచారు. తర్వాత ఇక్కడ నియో మార్కిస్ట్ స్ట్రక్చరిస్ట్ సంప్రదాయంలో తరగతి మరియు సమూహాల నుంచి స్వయం ప్రతిపత్తి కలిగి కేంద్రీకృత రాష్ట్రము అధికార విధానాలు అనుకూలమైనదిగా ఇది భావించబడింది అనేది మనము గుర్తించాలి. ఇక్కడ ఎంబెడెడ్ స్వయం ప్రతిపత్తి మరియు స్టేట్ సొసైటీ సిస్టరీ అనే యొక్క ప్రయోజనాలు ఏంటంటే రాష్ట్రము మరింత ప్రభావవంతంగా మారుతుంది మరియు పౌర సమాజము సమూహాలు తమ లక్ష్యాన్ని మెరుగ్గా సాధించగలుగుతాయనే దృక్పథాన్ని మనం దీనివల్ల గుర్తించగలగాలన్నమాట. తర్వాత ఆర్థిక వృద్ధి మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా రాష్ట్ర ప్రభావాన్ని మనం కొలుస్తూ ఉంటామన్నమాట. దీని అర్థము సుస్థిరత మరియు నివాసం యొక్క పద్ధతులుగా మనం గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. పర్యావరణ సమస్యలు అంతర్జాతీయ స్వభావము మరియు పర్యావరణ విధానముతో ఆర్థిక ఆసక్తి సమన్వయము చేయాల్సిన అవసరము రాష్ట్ర జోక్యం లేకుండా పర్యావరణ మార్పు గురించి ఆలోచించడం దాదాపు అసాధ్యమనేది ఈ యొక్క సిద్ధాంతవేత్తలందరూ కూడా మనకు గుర్తించగలిగారనేది ఈ యొక్క పర్యావరణ పద్ధతుల వల్ల మనకు తెలుస్తూ ఉన్నది. ప్రపంచీకరణ యుగంలో పర్యావరణ ఆధునీకరణ ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆర్టన్ మోర్ తన వ్యాసంలో పర్యావరణ ఆధునీకరణ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ సందర్భంగా పర్యావరణ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలనే దృక్పథాన్ని వెలిబుచ్చారన్నమాట. జాతీయ స్థాయిలో రాష్ట్ర సమాజము సమ్మేళనం కారణంగా పర్యావరణ విధానము ప్రభావవంతంగా మారితే ప్రపంచ స్థాయిలో పర్యావరణ క్షీణతతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది అనే దృక్పథాన్ని ఏర్పరిచారు. పర్యావరణ క్షీణతకు పర్యావరణ ఆధునీకరణ సమాధానము అని ఆర్థర్ బోర్ సూచించినట్లు మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. పర్యావరణంపై ప్రపంచ పెట్టుబడిదారి యొక్క దుష్ప్రభావాన్ని మరియు పర్యావరణ ఆధునీకరణ దాని పర్యవసానాలను ఎలా మచ్చుకు తీసుకోవాలో ఆయన వాదనలో కొన్ని సూచనలు మనము గమనించవలసిన విషయము. దీనికోసము ప్రపంచ పెట్టుబడిదారీ విధానము నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న కొన్ని నటులు సంస్థలు
మరియు యంత్రాంగాన్ని మనము మూలాలుగా గుర్తించవలసిన విషయంగా చెప్పుకోవాలన్నమాట. రాజకీయ ఆధునీకరణ అనేది కూడా ఇందులో ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ రాజకీయ ఆధునీకరణ ఎలా ఉంటుంది అనేది మనము ఇప్పుడు తెలుసుకుంటాము. మోర్ ప్రపంచ పెట్టుబడిదారి విధానాన్ని మచ్చిక చేసుకునే మార్గాలలో ఒకటి రాజకీయ ఆధునీకరణగాని సూచించారనమాట. ఓజోన్ పొర, మహాసముద్రాల రక్షణ వంటి సమస్యలపై బహుళ పాక్షిక పర్యావరణ ఒప్పందం ద్వారా ఇది రూపొందించుకుంటుందనేది అతను మోర్ మహాశయుడు విశ్వసించారు. వాస్తవానికి అటువంటి ఎన్డిఏఎస్ చట్టము మరియు విధాన సూత్రాల పరంగా ఒక సాధారణ హారానికి ఇది దారితీస్తుందనే దృక్పథాన్ని మనం గుర్తించవలసిన విషయం అనమాట. తర్వాత ఇక్కడ అంతిమ సారస్వతిక పర్యావరణ చట్టము మరియు విధానానికి దారితీస్తుందనేది కూడా మనము గుర్తించవాలండి. ఈ తర్వాత యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వంటి అత్యున్నత జాతీయ సంస్థలు పర్యావరణ క్షేత్రంలో సమర్థవంతంగా ఎదుర్కోగలమని మోర్ ఎత్తి చూపారు. తన అభిప్రాయం ద్వారా మనకు సూచించారు అనమాట. ఇక్కడ సభ్య దేశము లేదా ట్రాన్స్నేషనల్ కంపెనీలు నేరుగా దాన్ని పాక్షికంగా దాంట్లో ఒక పాత్ర వహిస్తూ ఉంటాయనే దృక్పథాన్ని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఆధునీకరణ పర్యావరణలో మార్కెటింగ్ ప్రేరిత పర్యావరణ సంస్కరణలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మార్కెటింగ్ సంస్థలు అన్ని కూడా రాజకీయ నిర్ణయము పౌర ఒత్తిళ్ల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ నిర్ణయాలంటే ఏ దేశంలో అయినా ఆధునిక పర్యావరణ పరిరక్షణ పద్ధతుల్లో రాజకీయ నిర్ణయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయనేది మనం గ్రహించవలసిన విషయము. దీనికి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం జరగాలి మొట్టమొట్ట? సమాజంలో ఉన్న పౌరుల యొక్క ఒత్తిడి యొక్క ఈ యొక్క పౌరులు కనుక ఒత్తిడి చేసినట్లయితే ఆధునికమైన ఈ యొక్క మన పర్యావరణ పరిరక్షణ పద్ధతులు చేపట్టడానికి వీలవుతుంది. ఈ పౌరుల యొక్క ఒత్తిడి లేకుండా ఎటువంటి రాజకీయ సంస్థలు కూడా ఒక రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి వీలు పడదు అనమాట. పర్యావరణ ఆధునీకరణ తీసుకురావడానికి మార్గాలు ఒకటి మార్కెట్ సమస్యల ద్వారా మోల్ ప్రకారము సంస్కరణలు మార్కెట్ యొక్క తర్కము మరియు హేతుబద్ధత ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడాలనే దృక్పథాన్ని మోర్స్ మనకి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనమాట. రాజకీయ నిర్ణయము పౌర ఒత్తిళ్లు మరియు పౌర వినియోగదారుల డిమాండ్ ఫలితముగా మోల్ అభిప్రాయం ప్రకారము మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణ అని ఇది మార్కెట్ వెలుపల ఉన్న డొమైన్లలో ఉన్నాయని మార్కెట్ ద్వారా పర్యావరణ సంస్కరణలు శాశ్వతం కాదని గమనించాలనే దృక్పథాన్ని మనం ఇంట్లో గమనించవలసిన విషయం అనమాట. అయినప్పటికీ మార్కెట్ ప్రేరేపిత పర్యావరణ సంస్కరణలు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నాయి, అభివృద్ధి పథంలోకి అంతగా వెళ్ళలేదనేది మనం గుర్తించాలి. ఇది ఇప్పటి పర్యావరణ సంస్థలు మరియు పర్యావరణ ఉద్యమం ద్వారా ముందుకు సాగాలి. తప్పనిసరిగా ఇది ముందుకు వెళ్ళాలనే దృక్పథాన్ని అంటే అట్లా ముందుకు వెళ్ళినట్లయితే మనం కాలుష్యరహితంగా సమాజాన్ని ఏర్పరచుకోగలుగుతాం అనమాట. కొన్నిసార్లు పర్యావరణ సంస్కరణలు సందిగ్ధంగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు పర్యావరణంలో అనేక రకాల సంస్కరణలు సందిగ్ధంగా మారుతూ ఉంటాయి. ఇది వివిధ ఆర్థిక నటులు వేరువేరు ఆర్థిక ఆసక్తి కలిగిన ఉంటూ ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ ప్రమాణాలు రూపొందించినప్పుడు మరియు అభివృద్ధి చెందిన దేశాలు విడిచిపెట్టినప్పుడు తమ సమస్యలు అంటే ఈ యొక్క పర్యావరణ క్షీణత సమస్యలు తీవ్రమవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ గ్లోబల్ క్యాపిటల్ మొబైల్ గా ఉండవచ్చునని కూడా మనం గుర్తించాలన్నమాట. అయితే మార్కెట్ లో భాగమైన మరియు పార్సిల్ గా ఉన్న ఆర్థిక పాత్రలు మరియు యంత్రాంగాలు స్థానిక అంటే మనం గుర్తించబడాలి. ఈ యొక్క యంత్రాంగాలని ఆర్థిక పాత్రలను మనం గుర్తించినట్లయితే రాజకీయ చట్ట పద్ధతి అవసరం అవుతుంది అనమాట. ఈ యొక్క వాస్తవానికి రాజకీయ చట్ట పద్ధతి కారణంగా మార్కెట్ విధిలో ఉంది మరియు మార్కెట్ స్థానికీకరణ అనుమతించేదాని ఆపరేషన్ యొక్క మెటీరియల్ ఆధారంగా ఇది మార్కెట్ యొక్క స్థానికీకరించిన స్వభావము పర్యావరణ పరిశీలనని అనుమతిస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు. అందుకని ఈ మార్కెట్ సంస్థల యొక్క ప్రాముఖ్యత అనేది కూడా రాజకీయ నిర్ణయాల మీద పౌరుల యొక్క ఒత్తిళ్ల మీద ఏర్పడుతూ ఉంటాయి, పరిరక్షించబడుతూ ఉంటాయి అనేది మనం గుర్తించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాం. గ్లోబల్ ఎన్విరాన్మెంటలిజం మరియు గ్లోబల్ గవర్నెన్స్ యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం.
ఇక్కడ గ్లోబల్ ఎన్విరాన్మెంటలిజము మరియు గ్లోబల్ గవర్నెన్స్ యొక్క ప్రాముఖ్యత ఈ పర్యావరణ ఆధునిక పర్యావరణలో ప్రముఖ పాత్ర వహిస్తుందనేది ప్రస్తుత వ్యవస్థలో మనం అందరము గుర్తించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. పర్యావరణ ప్రవర్తన యొక్క నీతి మరియు సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వర్తించబడుతున్నందున ప్రపంచ పర్యావరణవాదము ఊపందుకుంటుందనేది ఎక్కువ డెవలప్మెంట్ అనేది మనం గుర్తిస్తూ ఉంటాము. పర్యావరణ ప్రవర్తన యొక్క నీతి మరియు సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఒక నూతన పర్యావరణ ఆధునీకరణ వ్యవస్థని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం అనేది మనం గమనించవలసిన విషయం అన్నమాట. తర్వాత పర్యావరణ అంతేకాకుండా పర్యావరణ ఉల్లంఘన కోసము టిఎన్సీలు మరియు ప్రపంచ సంస్థల పర్యవేక్షణ అభివృద్ధి చెందిన దేశాలను మించిపోయింది అనేది మనం గుర్తించవలసిన విషయము. మరియు కమ్యూనికేషన్ పెరుగుదలలో ఏదైనా పర్యావరణ నష్టము మరియు సమాచారము ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపిస్తూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అవుతూ ఉన్నది, ఎటువంటి విఘాతం జరిగినా ఎటువంటి లాభాలు జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా కొద్ది సైట్లోనే ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దానివల్ల మనం ఎటువంటి రక్షణ తీసుకోవాలి, ఎటువంటి విధానాలను అవలంబించాలనేది పర్యావరణ పద్ధతుల వల్ల మనం గమనించవచ్చు అనే దృక్పథాన్ని మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది అన్నమాట. ఇక్కడ తప్పిదకరమైన సహకార సంస్థలు స్థానిక సరిహద్దులను అధిగమించాయని మరియు ఆర్థిక క్రీడాకారులు కేవలము లాంఛనప్రాయమైన సమ్మతిని దాటి ముందుకు సాగరని కూడా దీని అర్థంగా మనము భావించవలసిన విషయంగా చెప్తూ ఉంటామన్నమాట. తర్వాత ప్రపంచ ఉపరాజకీయాల ఆవిర్భావము జాతీయ మరియు ప్రపంచ పరిణామాలపై జాతీయ గణాంకాల నియంత్రణ మనకి గుర్తిస్తూ ఉంటామన్నమాట. దీనివల్ల ఏంటి, ఒక ప్రపంచీకరణ పద్ధతుల వల్ల పర్యావరణ పరిరక్షణ ఆధునిక పర్యావరణ రక్షణ ఏ విధంగా జరుగుతూ ఉంటాయి అనేది అనేక కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా మనము శీఘ్రంగా గ్రహించగలుగుతూ ఉంటామనే అభిప్రాయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలని చెప్తున్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక స్కిల్ కోల్ ప్రో ప్రకారము సామాజిక ఆసక్తి మరియు సంఘర్షణకు సంబంధించిన వస్తువుగా మారిపోయింది అన్నమాట. ఇక్కడ దీని యొక్క పర్యావరణపై ఆధిపత్య ప్రసంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా ఆధిపత్యం ఏ విధంగా ఉన్నది అనే దృక్పథాన్ని ఇవి ప్రశ్నిస్తూ ఉన్నాయి అన్నమాట. తర్వాత ప్రపంచ ఆర్థిక నటులు మరియు పౌర సమాజ నిరసనలకి ఇకపై విస్మరించారు అనే దృక్పథాన్ని అనేక రకాల పద్ధతుల్లో వీళ్ళలో పారిశ్రామికీకరణలో పెట్టుబడిదారులలో అనేక రకాల దృక్పథాలను విస్మరిస్తూ ఉంటారు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మనం గుర్తించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రపంచ పర్యావరణ మరియు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్ ఆవిర్భావానికి దారితీసింది. అంటే పెట్టుబడిదారులు ఈ యొక్క రాజకీయ పద్ధతులు ఇవన్నీ కూడా మనము అంటే ఒక పర్యావరణ పరిరక్షణ పద్ధతులను అంటే మనస్ఫూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల చేయలేకపోవటం వల్ల అనేక రకాల పద్ధతుల్లో అన్ని దేశాలలో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రపంచ పర్యావరణ మరియు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్ అంటే మనకి ఆవిర్భావం అవడానికి దోహదం చేసింది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ రిటర్న్ పై ఎందుకు భిన్నమైన దృక్పథము ఉన్నదనేది మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం అన్నమాట. పౌర సమాజం యొక్క పెరుగుతున్న శక్తిని ప్రతివాద ఉద్యమంగా చూసే అవకాశం ఉన్నది. దానివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ రిటర్న్ పై ఒక విభిన్నమైన దృక్పథాన్ని ఏర్పరుస్తూ ఉన్నదనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా సానుభూతి మరియు మద్దతు పొందేందుకు ఒకవైపు అంటే పెట్టుబడిదారులు పౌర సమాజం యొక్క అండర్ డాగ్ యొక్క ఏకైక పాత్ర పోషిస్తూ ఉన్నదనేది మనం గుర్తించాలి. అతను తరచుగా అభిప్రాయాలని మార్చుకుంటూ ఉంటారు ఈ పారిశ్రామికీకరణ పెట్టుబడిదారులు కూడా. నాయకత్వము వహిస్తున్న పౌర సమాజము బలము మరియు శక్తి ఎక్కువగా పేర్కొంటూ ఉంటారన్నమాట. ఈ యొక్క హరిత ఉద్యమానికి వ్యతిరేకంగా చట్టబద్ధమైన ప్రతిఘటన ఏర్పడుతూ ఉంటది అన్నమాట. ఈ వీళ్ళ ద్వారా మనకు అనేక రకాల ఉద్యమాలు నెలకొల్పుతూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటారు. డిఈసిడి దేశాలలో ఒక రోయింగ్ పర్యావరణ ఉద్యమం మరియు పర్యావరణ సృహ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ డిఈసిడి దేశాలలో ఒక రోయింగ్ పర్యావరణ ఉద్యమము మరియు పర్యావరణ సృహ అనేది మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో పర్యావరణ ఉద్యమం యొక్క
పర్యావరణ సృహ పేలవంగా ఏకీకృతంగా చేయబడింది అనేది కూడా మనము గుర్తిస్తూ ఉంటామన్నమాట. తర్వాత మౌల్య ఉపన్యాసాల గురించి అనేక రకాల విషయాలు మనము తెలుసుకుంటున్నాము. దాని మీద కూడా అనేక సిద్ధాంతకర్తలు వారి యొక్క అభిప్రాయాలను మనకి తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. ఉద్యమము మరియు పౌర సమాజంలో ఉనికిలో ఉన్నట్లు భావించకూడదు. స్థానిక ఎన్సిఓస్లు ప్రపంచ వ్యాప్తమైన నెట్వర్క్ సహమునికి కాదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. వాస్తవానికి వివిధ దేశాలలో పర్యావరణమైన కోర్టులు భిన్నంగా ఉంటూ ఉన్నాయనేది మనం దీని వల్ల గ్రహించవలసిన విషయము. తర్వాత ఈ యొక్క పర్యావరణ ఉద్యమాలు మరియు వాడి యొక్క ఉపన్యాసాలన్నీ ప్రాంతం యొక్క నిర్దిష్టత, దాని చరిత్ర మరియు రేడియేషన్ ఆధారంగా కూడా మనకి మారుస్తూ ఉంటాయనే దృక్పథాన్ని ఈ యొక్క పద్ధతులు చెప్తున్నాయి. దీని మీద అంటే ఈ యొక్క పర్యావరణ పద్ధతులు, ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ పద్ధతుల్లో అనేక రకాల విమర్శకులు కూడా అనేక రకాల విమర్శలు చేశారు అనేది మనం ఇందులో గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఈ విమర్శకులు ఏ విధమైన అభిప్రాయాలు వెలిబుచ్చారంటే, ఇక్కడ పర్యావరణ సిద్ధాంతము పర్యావరణాన్ని తిరిగి సామాజిక సిద్ధాంతంలోకి తీసుకు వస్తున్నది అనేది మోల్ వాదించారన్నమాట. ఇక్కడ బట్టెల్ పర్యావరణ మోడమినేషన్ సిద్ధాంతాన్ని విస్తృత రాజకీయ మరియు ఆర్థిక కారణాలతో రూపొందించబడిన సామాజిక సిద్ధాంతంగా బాగా అభివృద్ధి చెందలేదనేది ఈ యొక్క బట్టల్ బహాసైడు మనకు వెలిబుచ్చారన్నమాట. తర్వాత బట్టల్ పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతాన్ని ఒక అస్పష్టమైన సామాజిక సిద్ధాంతంగా ఉన్నదనే దృక్పథాన్ని తెలియపరిచారు. ఎందుకంటే పర్యావరణ ఆధునీకరణ యొక్క తర్కము రాజకీయ ప్రక్రియలు మరియు అభ్యాసాలపై ఆధారపడి ఉంటుందనేది బట్టెల్ మహాశయుడు తన విమర్శన పూర్వకమైన సిద్ధాంతాల్లో వెలిపించారు. బట్టెల్ ఎత్తి చూపినట్లుగా పర్యావరణ ఆధునీకరణ యొక్క ఒక బలహీనత ఏమిటంటే, దాని అక్కడ సిద్ధాంతం మూలాలు మరియు అనుభవయుక్తమైన ఉదాహరణలు ప్రధానంగా ఉత్తర యూరోపియా దేశాల నుంచి తీసుకోబడ్డాయనేది బట్టల యొక్క వాదనగా మనం గుర్తించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ దానికి ఆధునిక వనరుల వినియోగము మరియు పర్యావరణపై దాని యొక్క పర్యావరణ స్వభావానికి వివరిస్తూ ద్వితీయ పునరుద్ధరణ కానీ పరివర్తనాత్మక రంగాలపై అధిక ప్రాధాన్యత ఇవ్వటము మరియు సమర్థత మరియు కాలుష్య నియంత్రణలో దానికి ముందస్తు వృత్తి ఇంకా మనం గుర్తించవలసిన విషయంగా ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి, వినియోగము మరియు పర్యావరణ పై దాని ప్రభావాన్ని పర్యవసాన ప్రభావాన్ని విస్తరిస్తూ ద్వితీయ పునరుద్ధరణ కానీ రంగాలపై అధిక ప్రాధాన్యత ఏర్పరుస్తూ ఉన్నదనే దృక్పథాన్ని మనము గుర్తించవలసిన విషయంగా మనము ఈ యొక్క విమర్శనలో ఉన్నదనే చెప్తూ ఉంటాం. మరియు అణు సాంకేతికతను కూడా అనేక రకాల పద్ధతుల్లో వీరు వాదించారు. ఇది ఒకప్పుడు మూలంగా పరిగణించబడింది అనేది క్లీన్ ఎనర్జీ దాని యొక్క స్వంత రిస్క్ మరియు అవాంఛనీయమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది అనేది అణు సాంకేతికత వల్ల మనం గుర్తించవలసిన విషయంగా చెప్పారన్నమాట. పర్యావరణ ఆధునీకరణపై మనకు తీవ్ర విమర్శ కూడా మనం గుర్తించవలసిన విషయం అన్నమాట. ఇక్కడ ట్రెడ్మిల్ సిద్ధాంతకర్తల నుంచి వచ్చింది ఈ యొక్క తీవ్రమైన విమర్శ. పర్యావరణ ఆధునీకరణ మరియు ట్రెడ్మిల్ సిద్ధాంతాల మధ్య వ్యత్యాసము వారి నమూనా విధానములోని వ్యత్యాసం నుంచి ఉత్పన్నమవుతుంది అనేది మనం గుర్తించవలసిన విషయం అన్నమాట. తర్వాత మరో మాటలో చెప్పాలంటే, ఎంపిక చేసిన నమూనాల కారణంగా ఏదైనా మార్పులు లేదా పర్యావరణ మెరుగుదల జరిగిందని మరియు పరిశ్రమల యొక్క నిజమైన చిత్రాన్ని ఇవ్వకపోవచ్చు అనేది మనం ఈ యొక్క సిద్ధాంత భావనలో గుర్తించవలసిన విషయము. ట్రెడ్మిల్ సిద్ధాంతకర్తలు పర్యావరణ ఆధునిక సిద్ధాంతకర్తల గురించి కూడా సందేహాస్పదంగా ఉన్నాయనేది మనం గుర్తించాలన్నమాట. పచ్చని ఉత్పత్తి పద్ధతులు చివరికి స్థిరత్వానికి దారితీస్తాయనేది ఈ యొక్క ట్రెడ్మిల్ సిద్ధాంతకర్తలు పేర్కొన్నారన్నమాట. ట్రెడ్మిల్ సిద్ధాంతకర్తల ప్రకారము పరిశ్రమలు, రాష్ట్రము మరియు లేదా హరిత కార్యకర్తల ఒత్తిడితో పర్యావరణ అభివృద్ధి చేస్తూ ఉన్నారనే దృక్పథాన్ని వెలిబుచ్చారు. మరియు అందువల్ల అభివృద్ధి యొక్క వాదనలు ఎల్లప్పుడూ వాస్తవమైన కావనేది ఈ యొక్క పద్ధతుల ద్వారా మనము గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. వాస్తవానికి స్కాట్కర్ యొక్క సిద్ధాంతకర్త ప్రకారము వారు అకౌంటెంట్ లేదా తప్పుగా నివేదించడం వలన ఈ యొక్క పదాల్లో క్లీన్ ఆఫ్ ఎకోబిటల్ ఇంప్రూవ్మెంట్ అనేది డేటాను మార్చటము లేదా తారుమారు చేయడం జరుగుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క ఆధునిక పర్యావరణ
పద్ధతుల వల్ల అనేక రకాల నూతన దృక్పథాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది విమర్శనాక అంటే మళ్ళీ యొక్క మార్కిస్టులు కానీ అనేక మంది విమర్శన సిద్ధాంతకర్తలు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాలని వెలుగుచ్చినా కూడా ఈ యొక్క జోసెఫ్ హోబర్ అండ్ ఆథర్ మోల్ యొక్క సిద్ధాంత ఎన్విరాన్మెంట్ పర్యావరణ దృఢీకరణ పద్ధతుల్ని చాలా వరకు ఆమోదించారని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం గుర్తించవలసిన విషయాలు ఏంటంటే పర్యావరణ ఆధునీకరణ అర్థం చేసుకోవటము, తర్వాత సహకారాన్ని మరియు పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతాల్లో జరిగిన పునర్విమర్శలను మనం పరిశీలించడము చేయాలి. తర్వాత ఇక్కడ మనము ప్రజాదరణ వెనుక గల కారణాలను కూడా వివరించడానికి మనము వివరించాలి. ఎంటిటీ స్వయం ప్రతిపత్తి యొక్క ఆలోచనల ద్వారా వివిధ వాటాదారులు సంస్థాగత మార్పులను ఎలా తీసుకురావచ్చో ఇక్కడ మనము పరిశీలించాలన్నమాట. ఇది ప్రపంచ పెట్టుబడిదారి దుష్ప్రభావాన్ని తగ్గిస్తుందని చివరికి పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతంపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ అనేది తప్పనిసరిగా పెట్టుబడిదారి దుష్ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ముఖ్యంగా ఏం చెప్పుకుంటున్నాము, ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ ప్రక్రియ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, దీని వల్ల సమాజానికి మనకి ఏ విధంగా మేలు జరుగుతుంటుంది అనేది ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ జోసెఫ్ హోబర్ అండ్ ఆర్థర్ మోల్ సిద్ధాంతకర్తలు ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి అనేక రకాల సూచనలు చేశారు. అంతకుముందున్న పర్యావరణ ప్రక్రియ పద్ధతుల్ని అనేక రకాల చేర్పులు మార్పులు కూడా చేశారన్నమాట. ఎకలాజికల్ మోడర్నైజేషన్ అంటే సామాజిక పరంగా పర్యావరణ పరంగా సమాజాన్ని ఒక నూతన దృక్పథంలోకి తీసుకువెళ్లాలనే దృక్పథాన్ని మనకు వెలిపించారు. ఎందుకు ఈ విధమైన ప్రక్రియ పద్ధతులు ప్రవేశపెట్టవలసి వచ్చిందంటే, అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముందుకు జరుగుతూ ఉంటాయి, అంటే ముందుకు వెళుతూ ఉంటాయి, అంటే ప్రతి ఒక్క దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆధునీకరణ అనేది మనం మోడర్నైజేషన్ అనేది చూస్తూ ఉన్నాం. దీని వల్ల ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయి, అనేక రకాల ప్రక్రియ పద్ధతుల ద్వారా ఉత్పత్తులు పెరగటము యొక్క వినియోగదారులకు అన్ని రకాల అవసరాలు తీర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి, పారిశ్రామికీకరణ ఇండస్ట్రియలైజేషన్ మోడర్నైజేషన్ అంటే మోడర్నైజేషన్ తో పాటు రివల్యూషన్ మెంటాలిటీ అంటే పారిశ్రామికవేత్తల్లో ఒక వినూతనమైన మానసిక ప్రక్రియ పద్ధతుల్లో వినూతనంగా అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేయటము, ప్రజల యొక్క ఆలోచన పద్ధతులను గుర్తించటము, అంటే ముందు సమాజానికి కావాల్సిన యొక్క వస్తు ఉత్పత్తి అంటే పారిశ్రామికీకరణ ద్వారా అన్ని రకాల అందుబాటులో చేయడం సాంకేతిక అభివృద్ధిలో ఖచ్చితంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి, అంత సమాజంలో ఉన్న అందరి ప్రజలకి అన్ని రకాల ఉత్పత్తి సామాగ్రిని మనం అందించాలి. అట్లా అందించినట్లయితే వాళ్ళ జీవన ప్రక్రియ వేగవంతంగా సుస్థిరంగా సక్రమంగా జరిగిపోతుంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ అనేది ఒక మూల పదార్థంగా మనం ఇక్కడ గుర్తించాలి. ఇండస్ట్రియలైజేషన్ కనుక జరగకపోతే ఏ దేశం కూడా అభివృద్ధి పథంలోకి వెళ్ళదు, అది మనకు తెలిసిన విషయమే. ఒక దేశం అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి, ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలంటే ఏం జరగాలి, తప్పనిసరిగా ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఆ మోడర్న్ యూస్ మనము ఇండస్ట్రియల్ పెట్టుబడిదారులు గుర్తించగలగాలి. అంటే ముందు తరంలో అంటే ఒక 10 సంవత్సరాలకి వినియోగదారులకు ఎటువంటి జీవన విధానం ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి వినియోగ వస్తువులు మనకు కావాలి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. అంటే ఆలోచన ప్రక్రియలు మార్చుకుంటూ ఉంటాం. అంటే ఉత్పత్తిదారులందరూ కూడా నిరంతరము వినియోగదారులకు కావలసిన ఆలోచన ప్రక్రియ ద్వారా వినియోగదారులకు కావలసిన వస్తువులని గుర్తించగలుగుతాం. అంటే వినియోగదారులకి అన్ని రకాల పద్ధతుల ద్వారా వినియోగపరమైన వస్తువులను ఉత్పత్తి విధానంలోకి తీసుకొస్తూ ఉంటాం. ఈ పారిశ్రామిక ప్రక్రియ పద్ధతుల వల్ల సోషలాజికల్ మోడర్నైజేషన్ వల్ల ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ ప్రక్రియ వల్ల సమాజము ఎంతో అభివృద్ధి పథంలోకి వెళుతుంది. దాన్ని మనం ఎటువంటి ప్రక్రియలలో కూడా కాదంటానికి వీల్లేదు. సామాజిక వ్యవస్థ మోడర్నైజేషన్ అంటే ఆధునీకరణకు గురవుతూ ఉంటుంది. దానికి ఇండస్ట్రియల్ పెట్టుబడిదారులు ఈ యొక్క వ్యక్తులు ఎంతో దోహదకారులుగా మనకి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటారు. దీనితో పాటు అంటే వినియోగదారుల యొక్క సమృద్ధితో పాటు సామాజిక రక్షణ కూడా ఒక బాధ్యతగా తప్పనిసరిగా ఇండస్ట్రియల్ అంటే పెట్టుబడిదారులు తీసుకోవాలి. ఇండస్ట్రియల్ వర్కర్స్ కానీ ఇండస్ట్రియల్ ప్రక్రియ పద్ధతిలో ఉన్న పెట్టుబడిదారులు కానీ ఒక లక్ష్యంగా ఏర్పరచుకోవాలి. అటువంటి పెట్టుబడిదారులందరూ పర్యావరణ పరిరక్షణ పద్ధతులను ఏర్పరచుకున్నట్లయితేనే సమాజంలో
మనుగడ వ్యక్తుల యొక్క మనుగడ ఎటువంటి రుగ్మతలు లేకుండా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, సామాజిక విచ్ఛిన్నం కాకుండా ముందుకు వెళ్ళగలుగుతుంటది అనేది మనం గుర్తించవలసిన విషయం. అటువంటి అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈ పర్యావరణ అధునీకరణ ప్రక్రియ యొక్క మెయిన్ లక్షణం ఏంటి? పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టాలి, పారిశ్రామిక అభివృద్ధి చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? పెట్టుబడిదారులందరూ పారిశ్రామిక అభివృద్ధితో పాటు సామాజిక వ్యవస్థను కూడా గ్రహించాలి, ప్రజల యొక్క స్థితిగతులను గ్రహించాలి, జీవన ప్రక్రియ పద్ధతులను గ్రహించాలి. అంటే ఈ యొక్క పారిశ్రామికీకరణ మోడర్నైజేషన్ ప్రక్రియ పద్ధతుల వలన సమాజం ఎటువంటి నష్టానికి గురి కాకుండా మనం చూడాలన్నమాట. అంటే సమాజపరంగా ప్రకృతి ఎటువంటి గురి కాకుండా చూడాలి, తర్వాత వ్యక్తులకి ఇవి హానికరం కాకుండా చూడాలి, ఇది మనం. ఆ తర్వాత ఈ యొక్క పారిశ్రామికీకరణ పెరుగుదల వల్ల ఏంటి, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుంది. అటువంటి అప్పుడు కార్మికుల యొక్క జీవన విధానంలో అనేక మార్పులు వస్తాయి. అంటే ఎక్కువ కార్మికులు లేకుండా తక్కువ కార్మికులతో ఎక్కువ ఉత్పత్తులు చేయొచ్చు అనే దృక్పథం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పారిశ్రామికీకరణ వేగవంతంగా పెరుగుతూ ఉంటుంది, కార్మికుల యొక్క జీవన పరిస్థితులు కూడా మెరుగవుతూ ఉంటాయి. కానీ తక్కువ కార్మికులతో ఎక్కువ ఉత్పత్తి చేయాలనే దృక్పథంతో మనకి కార్మికులు చాలా మందికి ఉపాధిని కోల్పోతారు. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ వలన ఆరోగ్యపరంగా సమాజంలో కార్మికులతో పాటు సమాజంలో ఉన్న ప్రజలు కూడా అనేక రకాల రుగ్మతలకు గురవుతూ ఉంటారు. కాబట్టి కార్మికుల యొక్క మన వెల్ఫేర్ తో పాటు సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని కూడా మనము మెరుగు చేయాలనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ప్రక్రియ పద్ధతులతో పాటు ఇక్కడ మనం ఏం చేయాలి, కార్మికుల యొక్క జీవన విధానంతో పాటు సమాజంలో ఉన్న అన్ని రకాల జీవచరాలను, ప్రజలతో పాటు జీవచరాలను కూడా మనం రక్షించవలసిన విషయం ఉన్నదనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవాలన్నమాట. అటువంటప్పుడు ఏం చేయాలి, ఇండస్ట్రియలైజేషన్ లో హరిత విప్లవాన్ని అభివృద్ధి చేయాలి. గ్లోబలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవటం వలన ఆటోమేటిక్ ఏం జరుగుతూ ఉంటుంది, అనేక రుగ్మతలు సమాజము పర్యావరణము క్షీణత ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ క్షీణతను నివారించే దృక్పథాన్ని ఈ యొక్క పారిశ్రామికవేత్తలు గ్రహించాలి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే సమాజంలో ఈ యొక్క ప్రకృతి అనేది సమతుల్యంగా ఉండేటట్లు నిరంతరము ప్రాకులాడాలి. అంటే గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, పెద్ద పదాల నిర్మూలన, అంటే రీసైక్లింగ్, రీయూజ్ అనేవి మనం ఏర్పరచుకోవాలి. ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణలో రీసైక్లింగ్, రీయూజ్ అనేవి ప్రముఖ పాత్రలు వహిస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటి, పర్యావరణ సమతుల్యంగా ఉంటుంది, ప్రజలకు ఎటువంటి హాని జరగదు, ప్రకృతికి అంటే నేల కూడా కాలుష్యానికి గురి కావకుండా ఉంటుంది. అంటే ప్రకృతి అంటే ఇండస్ట్రియల్ వ్యర్థాలను విడుదల చేయటము, గాలి కాలుష్యం జరగటము, నీటి కాలుష్యం జరగటము, వాయు కాలుష్యం జరగటం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో ఆధునీకరణ ప్రక్రియలో రీసైక్లింగ్, రీయూజ్, నేలని కాపాడుకోవటము, ప్రకృతిని కాపాడుకోవటము, నీటి వనరులను కాపాడుకోవటము, జలవాయు కాలుష్యాలు గురి కాకుండా ఉండటము, ప్రజల యొక్క జీవన పరిరక్షణలకి అనేక రకాల పద్ధతులని, అనేక రకాల మార్గాలని మనం ఏర్పరచుకోవాలి. అట్లా ఏర్పరచుకున్నట్లయితే ఏం జరుగుతూ ఉంటుంది, ప్రకృతి అంతా కూడా సమతుల్యంగా ఉంటుంది, ప్రజల జీవన విధానానికి ఎటువంటి ఆటంకాలు ఏర్పడము, ప్రకృతి క్షీణత అనేది గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ ప్రకృతి యొక్క ఆధునీకరణ యొక్క భావన యొక్క మూల పద్ధతులు ఏమంటే ప్రకృతిని సమతుల్యంగా అట్టి పెట్టుకోవటము, దానితో పాటు ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేయటము, తర్వాత ప్రజల యొక్క పరిరక్షణ పద్ధతులను ఏర్పరచుకోవటము, వ్యర్థాలని మనం ఈ పారిశ్రామికీకరణ వలన వచ్చే వ్యర్థాలని, ఘన పదార్థాలని, ఈ యొక్క వ్యర్థాలన్నింటినీ కూడా రీసైకిల్ అండ్ రీయూజ్ ప్రక్రియల వల్ల ఆటోమేటిక్ గా సమాజాన్ని సమతుల్యంగా చేయడానికి వీలవుతూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సోషియాలజీలో పర్యావరణ ఆధునీకరణ లెసన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం దీనివల్ల గుర్తించి ఉంటాము. ఎకలాజికల్ మోడర్నైజేషన్ అంటే మనం ప్రకృతి పరమైన మార్పులు తప్పనిసరిగా ఏర్పడాలి, అట్లా కనుక ఆధునీకరణ జరగదన్నమాట. ప్రకృతి పరమైన ఇక మోడర్నైజేషన్ కనుక జరగకపోతే, ఈ పర్యావరణ ఆధునిక ప్రక్రియలను మనం చేపట్టకపోతే ఎటువంటి పద్ధతులతో సమాజం అభివృద్ధి చెందదు, దేశాల అభివృద్ధి పథములకు పోవు. గ్లోబలైజేషన్ కి ఒక ప్రముఖ పర్యావరణ ఆధునీకరణ అనేది ఒకటి చేయూతగా ఉంటుంది అనమాట. ఈ యొక్క పర్యావరణ ఆధునీకరణ ఎకలాజికల్ మోడర్నైజేషన్ వల్ల గ్లోబల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ కూడా ఒక వినూత్నమైన పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకొని
పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యక్తుల యొక్క జీవిత విధానాన్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తాయనేది మనము ఈ విషయంలో గుర్తించాలి. దీనివల్ల ఏమవుతుంది, పర్యావరణ సమతౌల్యం ఏర్పడుతుంది, ప్రజలకు కావాల్సిన అన్ని వస్తువులు ఇండస్ట్రియలైజేషన్ వల్ల చవక ధరలకు దొరుకుతాయి, జీవన విధానము ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల అన్ని దేశాలు కూడా కాలుష్యానికి గురి కాకుండా పర్యావరణ పరిరక్షణ వల్ల ఓజోన్ పొర రక్షించుకుంటాము, వేడి అనేది తగ్గిపోతుంది, సమతుల్యత అనేది ఏర్పడుతుంది. అందుకని ఈ యొక్క పర్యావరణ అధునీకరణలో ప్రకృతి పరిరక్షణకి పెద్ద పీట వేశామనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ లెసన్ లో పర్యావరణ అధునీకరణ వలన ప్రకృతి పరిరక్షణకి, ఇండస్ట్రియలైజేషన్కి, గ్లోబలైజేషన్కి ఒక పెద్ద మార్పుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ లెసన్ వల్ల మనకి పర్యావరణ అధునీకరణ యొక్క లక్ష్యాలు భావాలు మనకి తెలుస్తూ ఉన్నాయనేది మనం గుర్తించవలసిన విషయం.